మనకు 1000 ఏళ్ల కింద ఒక వారసత్వ సంపదగా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ చెరువులు కూడా మనకు సంపదగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దక్కినాయి. వాస్తవానికి 46000కు పైగా పెద్ద చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, పట్టా కుంటలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, చిన్న నీటి వనరులు అన్నీ కలిపి 46000కు పైగా ఉన్నాయి మనకు. ఈరోజు ఆ 46000 చెరువులు మనం తవ్వాలన్నా వనరులు కేటాయించాలన్నా అది అయ్యే పని కాదు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్స్, లీగల్ లిటిగేషన్స్, ఎన్ని అడ్డంకులు ఉంటాయో, ఆ పర్యావరణ అనుమతులు ఇవన్నీ ఈరోజు అయితే ఇప్పటికిప్పుడు అయ్యేటి కావు. కానీ మనకు ఆనాటి పెద్దల నుంచి, కాకతీయుల కాలం నుంచి మనకు పెద్ద గొప్ప సంపద ఈరోజు తెలంగాణకు ఉన్నది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో లేనండి చెరువులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకనాడు హైదరాబాద్ నగరాన్ని ఏ సిటీ ఆఫ్ లేక్స్గా పిలుచుకునేవాళ్ళు. అంత గొప్ప నగరము, అంత గొప్ప సంస్కృతి, అంత గొప్ప ప్రాంతం మనది. మరి ఈరోజు ఆ గొప్ప సంపదను తక్కువ ఖర్చుతో, ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేకుండా, ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ కాంప్లికేషన్స్ లేకుండా మనం ఆ నీళ్లను, ఆ చెరువులను ఉపయోగించుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చుకునేటటువంటి ఒక అవకాశం మన ముందున్నది. ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డులో వాళ్ళు స్పష్టంగా ఇచ్చింది, తెలంగాణలో ఉండేటువంటి చెరువులకు, కుంటలకు కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో 265 టీఎంసీల నీళ్లను వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే 265 టీఎంసీ నీళ్లు పట్టే చెరువులు, అంత సామర్థ్యం కలిగినటువంటి కుంటలు మన దగ్గర ఉన్నాయి తెలంగాణలో. అంటే దాదాపు మరో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంతా. ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు వేసుకున్నా 26 లక్షల ఎకరాల నీళ్లు తెలంగాణ ప్రాంతంలో రావాల్సినటువంటి అవకాశం ఉంది. నిజంగా మరి 26 లక్షలు కాదు కదా, అందులో 10-20% కూడా ఈరోజు వస్తున్న పరిస్థితి లేదు. ఉన్న చెరువుల్ని కూడా ఆ తుమ్ములు బంద్ చేసి కనీసం ఒక రిజర్వాయర్స్గా మార్చుకున్నాం. ఆ కనీసం కొంత గ్రావిటీ మన నీళ్ళన్నా ఉంటాయి బావులల్లో, ఊటలన్నా ఉంటాయని చెప్పి ఆపుకుంటున్నారు తప్ప అసలు డైరెక్ట్ ఆయకట్టు లేకుండా పోయింది. అది కొంత ఉద్దేశపూర్వకంగా జరిగింది, నిర్లక్ష్యం జరిగింది, వాళ్ళకి మన మీద ప్రేమ లేక కూడా కొంత జరిగింది. వాస్తవానికి చెరువుల్లో ఉండాల్సిన నీళ్ళు ఏమవుతున్నాయి, వంకల్లోకి, వాగుల్లోకి, నదుల్లోకి, అక్కడ నుంచి కృష్ణా డెల్టాకు పోతున్నాయి, లేకపోతే సముద్రంలోకి పోతున్నాయి. కానీ మన చెరువుల్లో మాత్రం నీళ్ళు లేకుండా అయినాయి. ఒక 10-20% చెరువులు కూడా పూర్తి స్థాయిగా లేవు ఈరోజు. మొత్తం అయితే తూంబోయింది, లేకపోతే అలుగుపోయింది. 50 ఏళ్ళ నుంచి డీసిల్ట్ మొత్తం సిల్ట్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని పునరుద్ధరించడం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, ఒకేసారి చేయాలంటే యంత్రాంగం లేదు. నిజానికి థ్యాంక్స్ టు ఆఫీసర్స్ బాగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటేనే ఓ సంవత్సరానికి 1000-2000 చెరువులు శాంక్షన్ చేసి దాన్ని టెండర్ చేస్తే గొప్ప పనిచేసినట్టు. ఇప్పుడు ఉన్న 9 జిల్లాల్లో 9000 చెరువులు ఈ 3 నెలల్లో చేయాలంటే అసలు ఎంత మార్పో మీరు ఆలోచించండి. అయితే ఏమైపోయింది, ఈపీసీ పద్ధతి వచ్చి అసలు ఇన్స్ట్రుమెంట్లు లేవు, సర్వే డివిజన్లు లేవు, ఎక్విప్మెంట్ ఏమీ లేదు. వాళ్ళ కనీసం సర్వే చేసేందుకు ఎక్విప్మెంట్ కూడా లేదు, ఆఫీసర్స్ అక్కడ లేవు. అట్లా ఒక పూర్తిగా ఎంఐ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మహబూబ్ నగర్లో 7000 చెరువులు ఉంటాయి, నల్గొండలో 5000 పైచిల చెరువులు ఉంటాయి, రంగారెడ్డిలో 3000 పైన ఉంటాయి. అంటే మొత్తం 15-16000 చెరువులు. ఇన్ని జిల్లాలకు ఒకటే ఒక ఎస్సీ, మైనర్ ఇరిగేషన్కి ఒక ఎస్సీ ఉండడు. సమైక్య రాష్ట్రంలో అందరూ అభివృద్ధి చేసామన్నారు. మీ జేడీఎల పరిస్థితి అట్లే ఉండదు, మనకు ఒకటే అడిషనల్ కమిషన్ ఉంటుండే తెలంగాణ అయినా. అయితే మరి పోయి రాష్ట్రం అంతా అట్లా ఉందా, లేదు. గుంటూరు జిల్లాలో 550 ట్యాంకులు, ఆ జిల్లాకు ఒక ఎస్సీ. కృష్ణా జిల్లాలో 1200 ట్యాంకులు, ఆ జిల్లాకు ఒక ఎస్సీ. తెలంగాణకు వస్తే మాత్రం 4 జిల్లాలకు ఒక ఎస్సీ. కరీంనగర్కి ఎస్సీ లేడు, ఆడ 7000 పైన ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఎస్సీ ఆఫీస్ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా మొత్తాన్ని ఆయనే కరీంనగర్ ఇన్ఛార్జ్. 2 జిల్లాలకు ఒక ఎస్సీ ఇడ, ఈడేమో 4 జిల్లాలకు ఒక ఎస్సీ. అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి మన తెలంగాణ చిన్ననీటి వనరుల పట్ల సమైక్య రాష్ట్రంలో వాళ్ళు అవలంబించారు అనడానికి ఇది ఒక ఉదాహరణ.